బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్టు ప్రధాని మోదీ ప్రభుత్వానికి మే 23తో ఎక్స్పైరీ తేదీ ముగుస్తుందన్నారు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు ఆయన. మే 23 తర్వాత ప్రతిపక్షాలన్నీ కూర్చుని కొత్త ప్రధాని ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు కంభంపాటి. ముందే తీర్పు చెప్పున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాకు ఆలోచన లేదు. దాని మీద కూడా రకరకాలుగా ఈవీఎంస్ మీద ఎలక్షన్ కమిషన్కి మేము 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈవీఎంస్లో ప్రజలకి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మరి ఎలక్షన్ కమిషన్ మీద ఉందని ఎలక్షన్ కమిషన్కి మేము రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద కూడా రకరకాలుగా స్పందించారు ప్రతిపక్షాలు. రేపు 23 చూడబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. జాతీయ స్థాయిలో కూడా ఈ ఉన్న ప్రభుత్వం పోతుంది. ఇంతకుముందు కూడా మమతా బెనర్జీ గారు చెప్పారు మెడిసిన్కి ఎక్స్పైరీ ఎట్లా ఉంటుందో ఈ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేటు మే 23గా భావించాల్సిన అవసరం ఆసన్నమై ఎవరనేది ఎన్నికల తర్వాత కూర్చుని అందరు నాయకులు అన్ని పార్టీల నాయకులు కూర్చుని చర్చించుకున్న తర్వాత దానికి సమాధానం వస్తుంది. ముందు ఈవేళ కావాల్సింది ఈ ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చూస్తున్నారు కాబట్టి రైతులు అసంతృప్తి ఉన్నారు కాబట్టి యువత అసంతృప్తిగా ఉంది కాబట్టి ఆ విధంగా ఫలితాలు అయితే ఉంటాయని భావిస్తాం. ఎన్డీఏకి వ్యతిరేకంగా గాలైతే ఉన్నది. ఎవరు అంటే నాయకులు కూర్చుని ఆ రోజు చర్చించుకుంటారు. ఈవేళ ముందున్నది ఏమిటంటే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఈ ప్రభుత్వం వద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయం ఎందుకు లేదు, ఉంటుంది తప్పకుండా. అన్ని పార్టీలు ఇంతకుముందు కూడా 23 పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఈవీఎంస్ మీద ఇచ్చారో అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవడం. 23 తర్వాత ప్రజా తీర్పును బట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఒక ఫెసిలిటేటర్గా ఉంటాను కానీ జాతీయ రాజకీయాల్లో అందరినీ అనుసంధానం చేయటానికి నా పాత్రను కూడా వారు చెప్పడం జరిగింది.